राइट वे। నేను మీ యాంకర్ వైష్ణవిని. కొత్త కొత్త జోక్స్ తో మిమ్మల్ని నవ్వించడానికి నవ్వుటోని ప్రోగ్రామ్ తో మేము వచ్చేసాం. మన టెన్షన్ లాని పోవాలంటే మనం ఎప్పుడు హాయిగా నవ్వుతూ ఉండాలి. మరి నవ్వుటోనికి ప్రోగ్రామ్ చూసేద్దామా? హలో, అంబులెన్స్ సర్వీసా? ఎస్ మేడం, చెప్పండి. మా వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏమైంది? నేను కాఫీ తాగుతుంటే కొంచెం ఒలికింది. కాఫీ ఒలికిపోతే హాస్పిటల్కి ఎందుకు మేడం? అది చూసి మా వారు నవ్వారు. అర్థమైంది, రెండు నిమిషాలు వస్తుంది. ఫోన్ చేశాను, 2-3 టైమ్స్ చేశాను ఫోన్. ట్రై లెటర్ అని వచ్చింది, అందుకోసం లెటర్ రాస్తున్నాను. అది ట్రై లెటర్ అంటే తర్వాత చేయమని చెప్తుంది. 2020 కరోనా బ్యాచ్. హలో, పెళ్ళొద్దు వద్దు చెప్తా, అప్పుడే వద్దు చెప్తా. అర్థమయ్యేలా చెప్పండి మీరు. వద్దమ్మా, పెళ్ళొద్దమ్మా, పెళ్ళైతే నరకం. నేను చూడు, మావిడ ఊరెళ్ళింది, 10 రోజులైంది. ఎంత ఉత్సాహంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత హాయిగా ఉన్నాను. వద్దమ్మా, పెళ్ళొద్దు. చెప్పానా, అర్థమైందా? ఎవర్రా మమ్మీ? హాయ్ డాక్టర్ మోహన్. హలో డాక్టర్ సుజీ. హాయ్ డాక్టర్ కృష్ణ. హలో డాక్టర్ సుజీ, ఎలా ఉంది ప్రాక్టీస్? నాకైతే హెవీ బిజీ, అస్సలు రెస్ట్ ఉండదు. ఎఫ్బిలో, ఇన్స్టాలో, టీవీలో అంత నా గురించే. మినిస్టర్స్ కూడా నా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారు. ఈ మధ్య ఒక పేషెంట్ చేతికి ఆపరేషన్ చేశాను. ఒరిజినల్ చెయ్యదో, ఆపరేషన్ చేసిన చెయ్యదో అస్సలు కనిపెట్టలేదు, అంత పర్ఫెక్ట్ గా చేశాను. నా ప్రాక్టీస్ చెప్పేది ఉంది, వెరీ రోరింగ్ ప్రాక్టీస్. ఈ సిటీలో నేను చాలా బిజీ డాక్టర్ కదా, చాలా హెవీగా ఉంటుంది నా ప్రాక్టీస్. మొన్న ఈ మధ్యన ఒక సర్జరీ చేశాను, వెరీ ఫేమస్ అయిపోయినా సర్జరీతో. నేను ఏ టీవీలో కూడా చూసినా నా గురించే, ఏ న్యూస్ పేపర్లో చూసినా నా గురించే, నా ఇంటర్వ్యూలే. చాలు చాలు చాలు. ఆ పేషెంట్కి ఏమైందంటే ఒక కాలు కట్ అయిపోయింది యాక్సిడెంట్లో. నేను వెంటనే ఆ కాలు అతికించి సర్జరీ చేశాను. అంతే వండర్, ఇట్స్ ఎ మిరాకిల్. ఇప్పుడు ఆ పేషెంట్ ఒలింపిక్స్ లో రన్నింగ్ లో గోల్డ్ మెడల్ తెచ్చాడు. చాలు 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 చాలు. మా ఇద్దరి గురించి అడిగావు, నీ సంగతి ఏమిటి? నా గురించి చెప్పాలంటే, యునో, ఐఎమ్ వెరీ ఫేమస్ డాక్టర్ అండ్ లీడింగ్ ప్రాక్టీస్. యునో, నాకు తొందరలోనే ప్రైమ్ మినిస్టర్ అవార్డు కూడా రాబోతోంది. ఈ మధ్య నాకు యాక్సిడెంట్ జరిగింది కదా, అదే టీవీలోను పేపర్లోను వచ్చేసింది. రైల్వే ట్రాక్ మీద ఒక మనిషి వెళ్ళడం, ఆ యాక్సిడెంటే. ఆ కేసు నా దగ్గరకు వచ్చింది, చూశాను, మనిషి తల కట్ అయిపోయింది, వెరీ హారిబుల్. ఏం చేయాలో ఆలోచించాను. పక్కనే ఒక బెర్రె తల ఉంది, ఆ బెర్రె తల మనిషికి పెట్టేసి సర్జరీ చేశాను. ఇట్స్ వండర్, మిరాకిల్. అది సరే, ఇంతకీ ఆ పేషెంట్ బతికాడా? బతకడం ఏంటి, రోజు 15 లీటర్లు పాలు కూడా ఇస్తున్నాడు.
బాగుంటుంది మరి మిమ్మల్ని ఇంకా నవ్వించాలని ఉంది కానీ ఎపిసోడ్ టైం అయిపోయిందని డైరెక్టర్ అంకుల్ చెప్తున్నారు కొత్త కొత్త జోక్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం బాయ్ రైట్ వే